traya.health. ఈ పేరు విన్నట్లు అనిపిస్తుందా? traya.health. ఈ ప్రోడక్ట్ వాడితే జుట్టు వస్తుందని గ్యారంటీ ఏంటి? నిజంగా జుట్టు వస్తుందా? త్రయ మోడల్ ఏంటి? అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దెన్ 1900 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక రీల్ చూస్తూ ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ చేయడం అలవాటు అయిపోయింది అందరికీ. అలా చేస్తూ ఉండగా మధ్యలో సడన్గా త్రయ అని ఒక యాడ్ వచ్చేస్తుంది, దాంట్లో ఓ సెలబ్రిటీ. మళ్ళీ చూస్తారు, మర్చిపోతారు, మళ్ళీ ఇంకోటి ఏదో చూస్తూ ఉంటారు, ఫేస్బుక్ ఆర్ ఇంకేదైనా యూట్యూబ్ అనుకుందాం, దాంట్లో సడన్గా పాప్ అవుతుంది మధ్యలో త్రయ అని. సో ఏంటి అసలు ఈ త్రయ? నిజంగా ఇది పనిచేస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉన్నాయి, ఇంకో పక్క అలోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి, ఇంకో పక్క హోమ్ రెమెడీస్ అని, మళ్ళీ ఇంట్లో చిట్కాలని ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇవి కాకుండా మళ్ళీ ప్రత్యేకించి త్రయ అనేటువంటిది కొత్తగా ఏం తీసుకొస్తుంది? వీళ్ళు ఏం చెప్తారంటే, మా దగ్గర ఒక ప్రిసైజ్ సొల్యూషన్ ఉంది హెయిర్ గ్రోత్ కోసము అని స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసి యాడ్ అనేటువంటిది ఇస్తారు. యాడ్ ఎవరితో ఇప్పిస్తారంటే ఆల్రెడీ జుట్టు బాగున్న క్యాండిడేట్లతో. దట్టు ఈ మధ్యకాలం నేను గమనించాను, సునీల్ గ్రోవర్ అని ఒక యాక్టర్ ఉన్నాడనమాట. హీజ్ ఎ కమెడియన్, మంచి ఫేమస్ కమెడియన్, ఎక్సలెంట్ కమెడియన్. సో ఇతను యాడ్లో వచ్చి చెప్తాడు, మీకు జుట్టు రాలుతుందా, మీరు జెంటిక్ అనుకుంటున్నారా, అది ఇది అనుకుంటున్నారా, అంతా బుస్సు, నా జుట్టు చూడండి ఎంత బాగుందో, త్రయ వాడండి. ఇప్పుడు దీంట్లో ఎటువంటి లాజిక్ ఏమీ ఉండదు, ఎందుకు వాడాలి, ఏం వాడాలి అని ఏం లేకుండా యాడ్లో క్లియర్గా మనకు ఏమీ ముందుకు చూపిస్తారంటే, మీ ప్రాబ్లం ఏదన్నా కానివ్వండి, దానికి ఇది సొల్యూషన్ చూపిస్తుంది అన్నట్లు చెప్తారు. సో సపోజ్ అది జస్ట్ మనల్ని అట్రాక్ట్ చేయడానికని అర్థం చేసుకున్నాం. ఇంకో యాడ్ వస్తుంది, దాంట్లో మనీష్ పాల్ని చూపిస్తారు. మనీష్ పాల్ వన్ ఆఫ్ ద ఫేమస్ యాంకర్, కమెడియన్ కూడా, బాగా యాక్ట్ చేస్తాడు అండ్ హీఈస్ ప్రిటీ పాపులర్ సెలబ్రిటీ. ఈయన కూడా సేమ్ అటువంటి లైన్సే వాడతాడు, మీకు జుట్టు రాలుతుందా, అసలు వరి కావాల్సిన అవసరం లేదు, నా జుట్టు చూడండి, త్రయ వాడుతున్నాను కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, వీళ్ళు త్రయ వాడిన తర్వాత వీళ్ళకి జుట్టు రాలేదు, వీళ్ళకి ఎప్పటి నుంచో జుట్టు బాగానే ఉంది, త్రయ కోసం యాడ్ ఇస్తున్నారు. ప్రత్యేకించి ఒక బట్టలు ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇతను త్రయ వాడి దాని తర్వాత అని ఎక్కడా చూపించట్లేదు. ఇవన్నీ పక్కన పెట్టి నిజంగా ఈ త్రయ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి వెళ్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ఒక్కసారి నేను స్టెప్ బై స్టెప్ రన్ చేస్తాను. మీరు ఈ త్రయ వెబ్సైట్లోకి వెళ్ళగానే లేదా మీకు వచ్చిన లింక్ని మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ మీ పేరు, ఊరు, కైండ్ ఆఫ్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. పేరు, ఊరు లాంటి బేసిక్ థింగ్స్ అయిపోగానే మీకు డాండ్రఫ్ ఉందా, మీకు హెయిర్ ఫాల్ ఉందా, హెయిర్ గ్రే అవుతుందా, మీకు ఏమన్నా బాల్డ్ ప్యాచ్ ఉందా, లేకపోతే ఎక్కడన్నా బట్టల్లాగా ఫామ్ అవుతుందా, ఎంత ఏరియా హెయిర్ లాస్ ఉంది, మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు, మీకు మోషన్ ప్రాపర్గా వస్తుందా, లేదా మీరు లైఫ్ స్టైల్ యాక్టివ్గా ఉంటుందా, మీరు స్లీప్ ఎలా, ఇలా ఒక 10-12 స్టెప్స్లో రకరకాల క్వశ్చన్స్ మీ హెల్త్ గురించి అడుగుతారు. అలా అడిగిన తర్వాత ఫైనల్గా మీ ఫొటోస్ అప్లోడ్ చేయండి అని చెప్తారు. అలా అప్లోడ్ చేసిన తర్వాత మీకంటూ ఒక కేటగిరీలో డివైడ్ చేస్తారు. పైన అడిగిన క్వశ్చన్స్కి మీరు ఇచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఏదో ఒక కేటగిరీలోకి డివైడ్ చేసుకుంటారు. అలా డివైడ్ చేసుకొని వీళ్ళు ఒక మెడిసిన్ గ్రూప్ అనేటువంటిది మీకు సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకున్న ప్రోడక్ట్ ఒక 4 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ది అయితే హెయిర్ రిలేటెడ్, హెయిర్ గ్రోత్కి సంబంధించింది కానీ. సో దాంట్లో మెయిన్లీ మినాక్సిలే ఇస్తారు. రెండోది వచ్చేసి డాండ్రఫ్ రిలేటెడ్, అంటే డాండ్రఫ్ తగ్గించడం కానీ, డాండ్రఫ్ సంబంధించిన షాంపూస్ కానీ అటువంటివి ఉన్నాయి. మూడోది వచ్చేసి గట్ రిలేటెడ్, అంటే మన స్టమక్ సంబంధించిన థింగ్స్ అనమాట. ఇప్పుడు మొత్తానికి స్టమక్ని క్లియర్ చేయడం ఎలా, ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నాలుగోది వచ్చేసి స్ట్రెస్ రిలీవింగ్ ప్రోడక్ట్స్, అంటే నేసల్ డ్రాప్స్, అంటే ముక్కులో డ్రాప్స్ వేసుకుంటే మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది అనే లాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 4 రకాల ప్రోడక్ట్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మీకు వచ్చిన సిమ్టమ్స్ని బట్టి మీకు ట్రీట్ చేస్తారు. అంటే దీన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే నీకు దురద వచ్చిందంటే దురదకి ట్యాబ్లెట్ ఇవ్వడము, నీకు నొప్పి వచ్చిందంటే నొప్పి ట్యాబ్లెట్ ఇచ్చినట్లు మీకున్న సిమ్టమ్స్ని బట్టి మీకు మెడిసిన్స్ ఇస్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇవన్నీ మంచి క్వాలిటీ ప్రోడక్ట్సే ఉన్నాయి, దీంట్లో ఎటువంటి ఇది లేదు. ప్రోడక్ట్స్ నిజంగానే మంచివి, అన్నీ బాగానే ఉంటాయి. బట్ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్, అంటే ఒకే సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇంత డిఫరెంట్ వెరైటీ పాపులేషన్ మనం అందరం ఉన్నాం. సో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నీడ్స్ ఉంటాయి. మరి ఇదే ప్రోడక్ట్స్
అందరికీ అవే రూపంలో ఇచ్చినప్పుడు ఎలా సెట్ అవుతుంది? మరి ఈ ప్రొడక్ట్స్ కొన్ని రోజులు వాడారు మీరు, వాడిన తర్వాత రిజల్ట్ రావడము, రిజల్ట్ రాకపోవడము, రిజల్ట్ సగం రావడము జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేసేటప్పుడు ఎదురుగా చూసి దాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఉంటే బెటర్, కానీ మళ్ళీ ఇలా క్వశ్చనేరో లేకపోతే మళ్ళీ ఆన్లైన్ ఫోటోసో లేకపోతే వీడియో కాలో చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మనం మనుషులము ఇంత డిఫరెంట్గా ఉంటాం, ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఇంత డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కరికి కొన్ని మెడిసిన్కి సెన్సిటివిటీ ఉండొచ్చు, కొంతమందికి ఏమో అసలు పనిచేయకపోవచ్చు, కొంతమందికి ఏమైనా రియాక్షన్స్ రావచ్చు, ఇంకొంతమందికి ఒక ప్రోడక్ట్ అడిగితే ఇంకో ప్రోడక్ట్ ఏమన్నా పొరపాటున రావచ్చు, ఇట్లా ఎన్నో హర్డల్స్ ఉన్నాయి. మనకు ప్రతి ఊర్లో ఒక డర్మటాలజిస్ట్ లేదా ఆయుర్వేదిక్ డాక్టరు లేదా హోమియోపతి డాక్టరు, ఇంతమంది డాక్టర్లు అవైలబుల్ ఉండగా మళ్ళీ ఆన్లైన్లో జస్ట్ మన కంటితో చూసి దాన్ని నమ్మేయడం ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఎప్పుడైతే వాడతారో, సపోజ్ ఒక 100 మంది ఈ మెడికేషన్ తీసుకున్నారే అనుకుందాం, ఈ 100 మందిలో ఏ గ్రూప్కి అయితే ఇది కరెక్ట్గా సెట్ అయిందో, అంటే వాళ్ళకి ఆ స్ట్రెంత్ సరిపోయింది అనుకోండి, ఆ 100 మందిలో 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కావచ్చు, వాళ్ళకి రిజల్ట్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ మిగతా వాళ్ళకి రిజల్ట్ బాగా రావాలనా, లేకపోతే తక్కువ వస్తుందా, లేకపోతే పనిచేయదా, రియాక్షన్స్ వస్తుందా, మనకు తెలియదు. సో ఇలా డైలమాలో ఉండేదానికంటే మీ ఎదురుగా అందుబాటులో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ తలని ప్రత్యేకించి చూపించి ఎగ్జామిన్ చేయించుకొని ప్రశాంతంగా మందులు వాడి మళ్ళీ డౌట్ వస్తే నెక్స్ట్ ఫాలోఅప్లో కనుక్కొని మెడికేషన్ వాడడం తెలివైన పని. ఇప్పుడు ఈ డాక్టర్లు అయితే ప్రత్యేకించి మిమ్మల్ని చూసి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కింద చూసి స్కాల్ప్ అనాలిసిస్ చేస్తారు, అవసరమైతే డర్మోస్కోపీ చేస్తారు, ఇంకా అవసరం అనిపించేస్తే స్కాల్ప్ మీద బయాప్సీ చేస్తారు, ఇన్ని రకాల టెస్టులు పర్ఫామ్ చేసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని అంతా వాడి మీకు మెడికేషన్స్ రాస్తారు. ఇప్పుడు నిజంగా ఏం చేయాలా అనేది మీరే ఆలోచించండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా త్రయా ప్రొడక్ట్స్ వాడుతున్నారంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.